ప్రభుత్వ పరిధిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయడానికి 80,000 ఉద్యోగాలకు నియామక నోటిఫికేషన్లు ఇచ్చినాము. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ పరీక్షలు నిర్వహిస్తుందని చెప్పి ఆర్భాటంగా ప్రకటనలు చేస్తూ ప్రచారం చేసుకున్నారు. చివరికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న అన్ని పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు సంతలో సరుకులాగా జిరాక్స్ సెంటర్లలో, అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ చౌరస్తాలలో ఎక్కడ పడితే అక్కడ ఏదో ఒక ధరకు అమ్మకం కొనుగోలు కార్యక్రమాలు చేపట్టినరు. 30 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు 100 కోట్ల రూపాయలకు చంద్రశేఖరరావు తాకట్టు పెట్టి తెలంగాణ సమాజంలో ఒక పక్కన విద్యార్థులు, నిరుద్యోగ యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రెండవ పక్కన వ్యవసాయం పూర్తిగా సంక్షోభాన్ని ఎదుర్కొంటూ రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం వైపు సహకారం దేవుడెరుగు, రైతులు పండించిన పంటను కూడా కొనుగోలు చేయకపోవడం వల్ల నిరాశ నిస్పృహలకు లోనైన మిర్చి రైతులు కావచ్చు, పత్తి రైతులు కావచ్చు, వరి రైతులు కావచ్చు వేలాది మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో నివేదిక ప్రకారము 8,500 మంది రైతులు చచ్చిపోయారు. రైతు బీమా పథకం ద్వారా 2018 నుంచి 2022 వరకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారి ప్రకటన ద్వారా 80,000 మంది రైతులు చచ్చిపోయినరు. అంటే ప్రభుత్వం అధికారికంగా చెప్తున్న లెక్కలే 1 లక్ష మంది రైతులు చనిపోయినారని ప్రభుత్వం చెప్తే అనధికారికంగా ఇంకొక 1 లక్ష మంది రైతులు చచ్చిపోయారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలో 2 లక్షల మంది రైతులు దాదాపుగా చనిపోయినరు. ఆ రైతులను ఆదుకోలేదు, ఆ రైతులను ఆదుకోవాలన్న ఆలోచన కూడా చేయలే. విద్యార్థులకు విద్యా ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలే, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించలే. అంటే ఏ రంగంలో చూసినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, చంద్రశేఖరరావు గారు పూర్తిగా విఫలం చెందినరు. కానీ నిరంతరం రాజకీయాల గురించి ఆలోచన చేసి పార్టీని విస్తరించుకోవాలి, పైసలు సంపాదించుకోవాలనే ఆలోచన ఏదైతే చేస్తున్నాడో తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్త భారత రాష్ట్ర సమితి కింద పేరు మార్చుకొని ఇతర రాష్ట్రాలలో తన పార్టీని విస్తరించుకోవాలనే ప్రయత్నం చేసినరు. దాంట్లో భాగంగా పత్రికలలో వచ్చిన ఒక వార్త, ఈ వార్త ఏందంటే ఐటీ జాబ్ కునై తెలంగాణ పథకాలకు జై, రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలకు ఫిదా, వాటిని మహారాష్ట్రలో అమలు చేయడం కోసం గులాబీ కండువా కప్పుకున్న శరద్ మర్కట్, బీఆర్ఎస్ విధానాలకు ఆకర్షితుడై సంవత్సరానికి 5 లక్షల రూపాయల జీతం వచ్చే ఐటీ కొలువును తృణపాయంగా వదిలిపెట్టాడో యువకుడు, సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఆయన మహారాష్ట్రలో బీఆర్ఎస్ పక్షాన పనిచేసేందుకు ముందుకు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా రైతుల పట్ల సీఎం కేసీఆర్ ఇస్తున్న ప్రాధాన్యత, వ్యవసాయ రంగం అభివృద్ధికి అందిస్తున్న చేయుత ఆ యువకుడిని బాగా ఆకర్షించింది. ఆ పథకాలు మహారాష్ట్రలో కూడా అందితే రైతుల దశ మారుతున్న ఉద్దేశంతో తన ఉద్యోగానికి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ పక్షాన పనిచేయాలని నిర్ణయించుకున్నారు. అతని ఫోటో ఇది, వార్త సారాంశం. ఈ ఫోటో, ఈ వార్త సారాంశాన్ని చూసిన తర్వాత ఇంగ్లీష్ పేపర్లలో కూడా, తెలుగులో ఒకవేళ మనకి ఎవరికన్నా అనుమానం ఉంటే మళ్ళా అని, ఇంగ్లీష్ పత్రికలలో కూడా ఈ స్థాయిలో, తెలుగు పత్రికలలో ఇట్లా, ఇంగ్లీష్ పత్రికలలో ఇట్లా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రచారం కల్పించుకున్నది. ఈ ఆర్భాటపు ప్రచారాలను చూసి నిజంగానే చంద్రశేఖరరావు తెలంగాణను సంకనాకిచ్చిన, మహారాష్ట్ర రైతులు నమ్ముతున్నారేమో అనే అపోహలు కలిగించే విధంగా పత్రికలు కూడా ఇంత పెద్దగా వార్తలు రాసినాయి. ఇది తెలుగు పత్రిక, ఇది ఇంగ్లీష్ పత్రిక, ఇంగ్లీష్లో కూడా ఇది కొంచెం పెద్ద పత్రికనే. అంటే ఇంత ప్రముఖమైన పత్రికలను కూడా ముఖ్యమంత్రి గారు మభ్యపెట్టి శరద్ మర్కట్ అనే ఒక ఐటీ ఉద్యోగి ఐటీ ఉద్యోగాన్ని వదులుకొని బీఆర్ఎస్ చంద్రశేఖరరావు నాయకత్వంలో పనిచేసి మహారాష్ట్ర రైతుల జీవితాలలో వెలుగులు తీసుకొచ్చి ఇక తెలంగాణను ఉద్ధరించాడు, మహారాష్ట్రని ఇంకా ఉద్ధరించి ఇక దీపం వెలిగిస్తాడని ఆయన నమ్మిండంట, చేరిండంట. ఏదో పత్రికలలో నేను కూడా చదివిన, బాగానే ఉంది మహారాష్ట్రలో, ఇక్కడ నమ్మకపోయినా మహారాష్ట్ర ప్రజలను నమ్మిస్తున్నాడు, బాగానే ఉంది కథ అనుకున్నా.
తీరా చూస్తే ఏందంటే ఈ జీవో చూడాలి. ఈ జీవో ఏందంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అబ్స్ట్రాక్ట్ అపాయింట్మెంట్ ఆఫ్ శ్రీ మర్కట్ శరత్ బాబా సాహెబ్ యాజ్ ఎ ప్రైవేట్ సెక్రటరీ టు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆర్డర్స్ ఇష్యూడ్. గవర్నమెంట్ హియర్ బై అపాయింట్ శ్రీ మర్కట్ శరత్ బాబా సాహెబ్ యాజ్ ఎ ప్రైవేట్ సెక్రటరీ టు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. హీ షెల్ బి పేడ్ ఫిక్స్డ్ రెమ్యునరేషన్ రూపీస్ 1,50,000 పర్ మంత్. వీడి ఇంత ఉద్ధరించటోడు ఈయన ఉద్దేశాలు సిద్ధాంతాలు చూసి ఆకర్షితుడై ఇందులో చేరి ఇక ఈయన నాయకత్వంలో మహారాష్ట్ర రైతుల జీవితాలలో వెలుగులు నింపి ఇక ఈయన చిమ్ముతాడు చిమ్మడానికి ఇక ఆయన ఈయనతో తోడైనా అని చెప్పి పత్రికలలో ఇట్లా రాపించారు. ఇది ఏప్రిల్ 10 నాడు ఆయన చేరిక. ఇది మే 1 నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ శరద్ మార్కడ్ని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రైవేట్ సెక్రటరీ కింద నెలకు 150,000 జీతం ఇచ్చి ఇక్కడ నియామకం చేపట్టినరు. ఇది ప్రభుత్వం ఇచ్చిన జీవో. ఈ జీవోను దాచిపెట్టారు, రహస్యంగా పెట్టారు, ఎవరికి దొరకకుండా. ఎందుకంటే ఒకవేళ ఈ జీవో దొరికితే తెలంగాణలో ఇప్పుడు 30 లక్షల మంది నిరుద్యోగ యువకులు రోడ్ల మీద తిరుగుతారు. చంద్రశేఖరరావును పట్టుకొని చెప్పు తీసుకొని కొడతారు, చేత్తోని కూడా కొడతారు తెలంగాణ విద్యార్థులు, నిరుద్యోగ యువకులు. ఇక్కడ 30 లక్షల మంది విద్యార్థులు, నిరుద్యోగ యువకులు ఉద్యోగ నోటిఫికేషన్లు, ప్రశ్నపత్రాలు బజార్లలో జిరాక్స్ సెంటర్లలో తెగ నమ్ముతుంటే వాటిని సరిదిద్ది ఇక్కడ విద్యార్థులకు భరోసా కల్పించాల్సిన చంద్రశేఖరరావు మహారాష్ట్రలో ఎవడో కోన్కిస్క గొట్టంగాన్ని పార్టీలో చేర్చుకుంటే చేర్చుకున్నాడు. వాడు గారిది పనులుదో అని వీడి గారిది పనులుదో అని మనకేం ప్రాబ్లం ఉంది? వాడిని తీసుకొచ్చి తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రైవేట్ సెక్రటరీగా మనం కట్టిన పన్నులతోని నెలకు 150,000 రూపాయలు, వానికి గతంలో ఐటీ కంపెనీలో నెలకు 40,000 రూపాయల ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన 2 రోజులకే దానికి రాజీనామా చేసిండు. అసలు ఈయనంత గొప్ప వ్యక్తే లేడు. ఇక చంద్రశేఖరరావు ఇక సిమ్మేస్తాడు, ఈ సిమ్ముడేదో మహారాష్ట్రలో వచ్చి సిమ్ముతే బాగుంటుందని చెప్పి ఇట్లా ప్రకటనలు ఇచ్చి వాడిని చేర్చుకొని 20 రోజులు తిరగకముందే ప్రజలు కట్టిన పన్నులతోని నెలకు 150,000 ఇచ్చి మహారాష్ట్రని తీసుకొచ్చి ఈడ ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రైవేట్ సెక్రటరీగా నియమించిండ్రు. మీడియా మిత్రులని, తెలంగాణ నిరుద్యోగ యువకులను నేను అడుగుతున్నా, దీనికోసమైనా 1,200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నది. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో పార్టీ కార్యకర్తను ప్రజల సొమ్ముతో ప్రైవేట్ సెక్రటరీగా చేసుకుంటే నీ ఫామ్ హౌస్ గజ్వేల్లో 5 ఎకరాలు రాసి మాకు అభ్యంతరం లేదు, లేదు నువ్వు సంపాదించుకున్న దాంట్లో ఇంకేదైనా మీ తాతలు ముత్తాతలు ఇచ్చిన చింతమడకలేమని ఉంటే అది మాకు పర్వాలేదు, కానీ ప్రజలు కట్టిన పన్నులను పార్టీలో చేర్చుకునే కార్యకర్తలకు నెలకు 150,000 ఇచ్చి పరాయి రాష్ట్రం నుంచి కిరాయి మనుషులను తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ మీద రుద్దాలని చంద్రశేఖరరావు ప్రయత్నం చేస్తుండు, ఇది తగునా ముఖ్యమంత్రి గారికి అని నేను అడుగుతున్నా. పరాయి రాష్ట్రంలోని పరపతి పెంచుకోవడానికి కిరాయి మనుషులను తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చి ఇక్కడ ప్రజలు కట్టిన పన్నులను జీతభత్యాల రూపంలో సంవత్సరానికి 5 లక్షల రూపాయల ఉద్యోగం వదులుకున్నాడని నువ్వే చెప్పినావు. సంవత్సరానికి 18 లక్షల రూపాయలు ఇస్తున్నాడా? పోని వాడు 5 లక్షల రూపాయలు వదులుకున్నాడు కాబట్టి నిన్ను నమ్ముకున్నందుకు, దివాలా తీసినందుకు, నీలాంటి అబద్ధాలు నమ్ముకున్నందుకు వాని జీవితం బుక్కిపాలు కాకుండా నెలకు 5 లక్షలు ఇచ్చి పెట్టుకున్నాడంటే అర్థం ఉంది. నెలకు 18 లక్షలు ఇచ్చిండు, ఎవరి జాగీరు ఇది? ఎవరి సొమ్ము? ఎందుకోసము?